ఈ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు లైఫ్లో ముఖ్యమైన రోజులో నేను ఇదే డ్రెస్ వేసుకుంటా. ఈరోజు కూడా నా లైఫ్లో చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు నేను ఒక తప్పు చేశాను. ఈరోజు నేను చేసింది రైటో రాంగో నాకైతే తెలీదు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. కూర్చో. ఏంటి సార్? కృష్ణ కన్స్ట్రక్షన్స్ వారి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే, వెరీ గుడ్ మా సార్. ప్రమోషన్ సార్? రమేష్ కంపెనీ కోసం వర్క్ చేయి, ప్రమోషన్ ఆటోమేటిక్గా వస్తుంది. ప్రమోషన్ కోసం వర్క్ చేసే అనుకో, ఉన్న జాబ్ కూడా పోతుంది. సార్ నాకు ఆ ప్రమోషన్ చాలా అవసరం సార్. నాకు 3 లక్షలు అవసరం రమేష్. అరేంజ్ చేయి ప్రమోషన్ నీకే. జాబ్ కోసం చేసిన అప్పే ఇంకా తెరలేదు సార్. మళ్ళీ ప్రమోషన్ కోసం 3 లక్షలు అంటే ఎలా సార్? చూడు రమేష్, ఇంటి కోసం చేసిన అప్పే ఇంకా తీరలే. మా ఆవిడ కారు కావాలంటుంది, ఎలాగోలా తీసేయాలి కదా. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి ఆలోచించండి సార్. చూడు రమేష్, ఇప్పుడు నీ మీద నేను జాలి చూపిస్తే రేపు అందరూ నా మీద జాలి చూపిస్తారు. సో నీకు ప్రమోషన్ కావాలంటే 3 లక్షలు తీసుకురా. శిరీష నా క్యాబిన్కి రా. సరే సార్. హలో సార్, గుడ్ మార్నింగ్. ఓకే గుడ్ మార్నింగ్, టేక్ యువర్ సీట్. గోకుల్ కన్స్ట్రక్షన్ వల్ల ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది సార్? అది రేపు నైట్ కంప్లీట్ అవుతుంది సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. శిరీష ఒకసారి ఇట్రా కూర్చో. శిరీష, అందరూ ప్రమోషన్ కోసం పరిగెడుతుంటే నువ్వు మాత్రం కామ్గా ఉన్నావు. నాకంటే సీనియర్స్ చాలామంది ఉన్నారు కదా సార్, నాకు అవకాశాలు లేదని లైట్ తీసుకున్నాను. అవకాశం లేదని అర్జునుడు కామ్గా కూర్చుంటే చరిత్ర అతన్ని ఎప్పుడూ మర్చిపోయింది. అవకాశాలు మనమే కల్పించుకోవాలి. అర్థం కాలేదు సార్. అర్థమయ్యేలా చెప్పాలి. నీ ప్రమోషన్ ఎవరి చేతిలో ఉంది? మీ చేతుల్లోనే. మరి నీకు ప్రమోషన్ కావాలంటే నన్ను సాటిస్ఫై చేసే చాలు. అందంగా ఉన్నావు, ఇంతకన్నా అర్హత అవకాశం ఏం కావాలి? మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు సార్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నీ దగ్గర అందం ఉంది, నా దగ్గర అధికారం ఉంది. ఒకటి కావాలంటే ఇంకోటి ఇవ్వాలి. ఇంకా అర్థం కాకపోతే సాయంత్రం నువ్వు గెస్ట్ హౌస్ కదా, నీకు ప్రమోషన్ వస్తుంది. గెస్ట్ హౌసా? ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? మీ చెల్లెలు లాంటి దాన్ని సార్. చెల్లెలా? చెల్లెలు లేరు, నాకు అలాంటి సెంటిమెంట్స్ లేవు. సో ప్లీజ్ డోంట్ మేక్ మీ ఏ సెంటిమెంటల్ ఫూల్ సార్. తప్పదా? 20,000 బదులు 40,000 అసిస్టెంట్ మేనేజర్ హోదా అనుభవించాలంటే తప్పదు. సరే సార్, అయితే ఒక కండిషన్, ప్లేస్ నేను చెప్తాను, మీరు రండి. బస్ అంతేనా? రేపు లొకేషన్ సెండ్ చేయి, గంటలో నీ ముందుంటా. సరే సార్ అయితే. హాయ్, గుడ్ మార్నింగ్. రండి సార్ కూర్చోండి. Thank you.
లొకేషన్ అదిరిపోయింది. ఎవరిది గెస్ట్ హౌస్? నాదే సార్. ఇంత ఆస్తి పెట్టుకుని జాబ్ చేయాల్సిన అవసరం ఏంది నీకు? జాబ్ నేను డబ్బు కోసం చేయట్లేదు సార్, ఇట్స్ జస్ట్ మై ప్యాషన్. స్వీట్ తీసుకోండి సార్. సూపర్. ఇంత టేస్ట్ ఎలా వచ్చింది దీనికి? బహుశా నీ చేయి తగలడం వల్ల టేస్ట్ వచ్చిందేమో. ముందు మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. నీ ఉళ్ళో కూర్చోమంటావా? మీకు ఆ టేస్ట్ ఎలా వచ్చిందో తెలియాలంటే మీకు ఒక చిన్న కథ చెప్పాలి. సరే, ఆ కథ ఏదో చెప్పు. ఉంటా. లాస్ట్ నేను పనిచేసే కంపెనీలో హెచ్ఆర్ ఉండేవాడు సార్. నెక్స్ట్ మంత్ మన కంపెనీ తరపు నుంచి 20 మంది ఎంప్లాయీస్ ఆస్ట్రేలియా వెళ్తున్నారు. ఆ టీంని సెలెక్ట్ చేసింది నేనే. తెలుసా? తెలుసు సార్, కానీ నేను రాను. ఏ, పాస్పోర్ట్ లేదా? పాస్పోర్ట్ ఉంది సార్, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఎందుకు లేదు? ఆస్ట్రేలియా టికెట్స్ మీ గెస్ట్ హౌస్కి వచ్చి తీసుకోవాలి కదా సార్, అందుకే నాకు ఇష్టం లేదు. నీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది. నిన్ను జాబ్లో నుంచి తీసేయడానికి నాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి. అంతేకాదు, నీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా నా దగ్గరే ఉన్నాయి. నువ్వు బయటికి వెళితే 0. అదే నా మాటని నువ్వు ఆస్ట్రేలియా వెళితే ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఒకసారి ఆలోచించుకో సార్. ప్లీజ్ సార్, అలా చేయకండి సార్. జాలి, దయ, కరుణ ఇలాంటివి నాలో ఉంటే నేను ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు. సరే సార్, అయితే ప్లేస్ నేను చెప్తాను, మీరు రండి. కానీ ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ఓకే, అయితే రేపు మార్నింగ్ కాల్ చేయి, వస్తా. ఓకే సార్. అయితే లొకేషన్ బ్రహ్మాండంగా ఉంది, మరీ ఇంత ఓపెన్ ప్లేస్ అయితే కష్టమేమో. ముందు మీరు ఈ స్వీట్ తీసుకోండి సార్. మీరు ఇటు కూర్చోండి సార్. ఇదేంటి మత్తుగా ఉంది? ఏం కలిపావే దీంట్లో? ఇంతకీ నన్ను ఎందుకు పిలిచినట్టు? ఏంది మొత్తుగా ఉంది? మీ డౌట్ ఏంటో నాకు అర్థమైంది. వాళ్ళు అడిగిన దానికి నీకు కాదంటే సరిపోతుంది. అంత చిన్న తప్పుకే ప్రాణాలు తీయాలా? కానీ వాళ్ళు చేసిన తప్పు అది కాదు. దాన్ని నేను చిన్న తప్పుగా అనుకోలేను, అందుకే చంపేశా. ఇంకొకరిని చంపితే కానీ నా పగ తీరదు.
నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.